రేయ్ ట్రైన్ వచ్చిందిరా రా ఆ లాడ్జ్ కావాలి సార్ లాడ్జ్ 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 సార్ రూమ్ లాడ్జ్ లాడ్జ్ ఎవడో ఓ తెంగరోడు రేపు కొత్త మేనేజర్ గారు రాబోతున్నారట మన ప్రాణాలు తీయడానికి నువ్వు అటెళ్ళు పట్టుకొని ఇటెళ్ళు పట్టుకుంటాను సరే నమస్తే సార్ లాడ్జ్ కావాలి సార్ లాడ్జ్ 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 సార్ లాడ్జ్ లాడ్జ్ కావాలా లాడ్జ్ లాడ్జ్ కావాలా సార్ పెద్ద లాడ్జేనా అవును సార్ డీలక్స్ రూమ్ నాన్ డీలక్స్ రూమ్ 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ 24 అవర్స్ టెలిఫోన్ ఫెసిలిటీ 24 అవర్స్ క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సార్ 3 స్టార్ హోటల్ చాలా స్టార్లు ఉంటాయి సార్ మీరు రండి సార్ ఎన్ని రోజులు ఉంటారు సార్ ఓ కేసు విషయంగా వచ్చాను అది తేలే వరకు ఇక్కడే ఉంటాను రండి సార్ సార్ లాడ్జ్ కావాలా కావాలి ఏంటి పెద్ద లాడ్జా కాదు సార్ మీడియం గానే ఉంటుంది అలాగా కానీ హోమ్లీ లాడ్జ్ సరే నిజం చెప్పావు కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు వెళ్దాం పద నేను తెస్తాను సార్ స్టార్ హోటల్ అంటే ఇదే అవును సార్ నువ్వు రిసెప్షనిస్ట్ వే అవును పేరు అడ్రస్ చెప్పండి రాజశేఖర్ రండి ప్లీజ్ కమ్ ఉన్న వాటిలో ఇదే లక్కీ రూమ్ సార్ అలాగా వెల్కమ్ మినరల్ వాటర్ ఇదా డీలక్స్ రూమ్ అంటే ఇప్పుడు గాలి వస్తుందా వస్తుంది ఇదే డీలక్స్ రూమ్ మరి నాన్ డీలక్స్ దానికి కిటికీలే ఉండవు గ్యాస్ వస్తుందండి ఇక్కడ అంతే ఏమయ్యా 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉందన్నావు నీళ్లు రావే ఉంటాయా ఏంటి వాటర్ సర్వీస్ వస్తున్నా వాటర్ సర్వీస్ వస్తూ ఉంది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దెమ్మదియా దాని దెమ్మదియా హరిహరన్ వాయిస్ సార్ చాలా బాగా పాడతాడు వాటర్ రెడీ హోయ్ బులి బులి ఎర్రని బుగ్గల దానా చెంపకు చారెడు కళ్ళున్న దానా మారిపోయావా నన్నే అలాగే చూస్తున్నాడు కదా మాట మార్చుకో గొప్ప నటుడు కావాల్సింది పాపం రూమ్ బాయ్ అయ్యాడు ఇలా చూద్దయ్యా నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను సార్ ఒక్క నిమిషం ఇలా రండి ఈ లాడ్జ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చదవండి మీరు తెచ్చుకున్న వస్తువులు కనిపించకుండా పోతే బాధ్యత అది కాదు మూడోది ముఖ్యమైనది అది చదవండి తీసుకున్న అడ్వాన్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు ఏమిటయ్యా ఇది అడ్వాన్స్ వద్దనుకుంటే ఇప్పుడు కూడా ఖాళీ చేసేయచ్చు ఉండి చస్తానులే రూమ్ చండాలు కొంపుకొడుతుంది రూమ్ స్ప్రే కొట్టించవయ్యా చేంటి అంతే కదా ఇప్పుడే వస్తా మళ్ళీ ఏంటి రూమ్ స్ప్రే ఓ అదా ఓకే రూమ్ స్ప్రే వస్తూ ఉంది భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి సువాసనలు వెదజల్లును తీసుకోండి మంచి సువాసన కదా వెళ్ళొస్తా ఇదే రూమ్ స్ప్రే వస్తాం సార్ వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. దానివల్ల కుటుంబం గడటం కష్టంగా ఉంది. మా వాడికి లాడ్జీలో ఏదైనా చిన్న పనిస్తే ఆదుకున్నట్టు అవుతుంది.
రూమ్ బాయ్ పనిచ్చినా కూడా పర్వాలేదండి. చచ్చా అది మీ లాడ్జండి, నేను 20 ఏళ్ళకి లీజుకు మాత్రమే తీసుకున్నా. మీ అబ్బాయిని నేను ఎలా పనిలో పెట్టుకోగలను? మీరు అలా మాట్లాడితే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే సార్, మీ ఇష్టం. అబ్బాయిని లాడ్జ్లోనే ఉండనివ్వండి. ఉదయం స్కూల్కి వెళ్తాడు, సాయంత్రం వచ్చి ఏదైనా పని ఉంటే చూసుకుంటాడు. చాలా సంతోషం అండి. ఇక వీడి బాధ్యత మీదే. నేను చూసుకుంటాను సార్. వెళ్ళొస్తానండి. అలాగే వెళ్ళండి. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదురా, పాత జ్ఞాపకాలు. నీ తల్ల చూసావురా, ఈ లాజిక్ నువ్వే ఓనర్. అది ఇక్కడ ఎవరికైనా తెలుసా? నిన్ను చూస్తుంటే జాలేస్తోందిరా. ఎప్పుడైతే లాడ్జ్ లేసుకిచ్చామో అప్పుడే అది ఇంకొకరి ప్రాపర్టీ అయిపోయింది. ఎక్కడికి పోతుంది? ఇంకొద్ది రోజుల్లో మన చేతికే వస్తుంది. ఏమిట్రా ఈ కన్నీళ్ళు? ఏమిట్రా? ఏం లేదురా, మళ్ళీ లాడ్జ్ మనసొంతం అవడాన్ని చూడడానికి అమ్మా నాన్న లేరుగా, అందుకే బాధగా ఉంది. సరే సరే, అలాగ తొందరపడి ఎవరి దగ్గర నోరు జారకు. ఏంటి స్తంభానికి బోర్డు వెళ్ళడం చూడలేదా? నేనెవరో తెలుసా? ఈ లాడ్జి కొత్తగా వచ్చిన మేనేజర్ని. క్షమించండి సార్, ఏదో పొరపడైంది సార్. ఇంటి తాళం చెవే కదా. రండి సార్, రండి సార్. పొద్దున్నే చెప్పాను కదరా, మా అన్నయ్యలు రాజశేఖర్ లాంటి వ్యక్తి మేనేజర్గా వస్తారని. అది ఏనే. నమస్కారం సార్. నువ్వు? నేను రిసెప్షనిస్ట్గా ఉంటున్నాను. నా పేరు సూర్య. నువ్వేనా? అది ఇంటి తాళం చెవి. ఇలా ఇవ్వు. సరి సరి, నీ పని సరి. సారీ కొత్త మేనేజర్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. నేను చాలా స్ట్రిక్ట్ ఫెలోని, నాకు డిసిప్లైనే ముఖ్యం. ఇకపై రాత్రి 10 గంటల తర్వాత ఏ రూమ్ లో లైట్ వెలగకూడదు, బ్యాకాట్ ఆడకూడదు. ఇది క్లబ్ కాదు. ముఖ్యంగా ఎవరు మందు కొట్టకూడదు, వారు కాదు. కేసులైతే ఓకేనా సార్? అనుభవించు రాజా. సారీ కొత్త మేనేజర్. నమస్కారం సార్. అయ్యయ్యో, ఈ లాడ్జికి రెస్టారెంట్ లేదా? లేదు సార్. రేపటి నుంచి ఇంట్లో మెస్ ఏర్పాటు చేస్తున్నాను. ఎవరికి భోజనం కావాలన్నా మెస్కొచ్చి భోజనం చేయాలి, ఎవరికి పార్సిల్ కావాలన్నా మెస్కొచ్చి తీసుకెళ్ళాలి. ఇది అందరితో చెప్పు. అలాగే. రండి రండి, ఇల్లు ఎలాగుందో చూద్దాం. రేపు టిఫిన్ అది చేయడం కుదరదు, కాఫీ టీ మాత్రమే. లాడ్జ్ లో అందరికి చెప్పేయండి. అలాగమ్మా. భూమి మీద సుఖపడితే తప్పు లేదురా సార్. 106కి 107కి పైన కొత్తగా ఒక ఆయన వచ్చాడుగా, ఆయనకి బ్రూ కాఫీ. ఏమ్మా, 2 టీ 1 బ్రూ కాఫీ. బ్రూ ఉందిగా? ఉందా లేదా నోట్తో చెప్పండి. ఈ రోజు ఆఖరి శుక్రవారం, అక్క మౌన వ్రతంలో ఉంది, మీకు తెలీదా? బ్రూ లేదు. అయ్యో మర్చిపోయానే. ఒరే సార్, కొట్టుకెళ్ళి బ్రూ ప్యాకెట్ తీసుకురా త్వరగా. 101, 105, 120, 122.
ఏంటి? మరేం లేదు, మాకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు. మేం కష్టపడి సిక్స్ ప్యాకులు తెచ్చుకుంటే మాకు అందంగా ఉంటుంది, చూసే మీకు సంతోషంగా ఉంటుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు ప్రతిరోజు రెండు గుడ్లు చికెన్ సూప్ పంపిస్తే బాగుంటుంది కదా. రేయ్, నువ్వు సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటే మావిడికి సంతోషంగా ఉంటుందా? చెప్పు తెగుతుంది. అక్కడే ఉన్నాడు. అవసరమా నీకు? 200 పని, 220. ఏమ్మా రాధా, సూర్య వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రిసెప్షన్లో ఎవరూ లేరు. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చోమ్మా, నేను వెళ్ళి ఎస్టీడీ చేసేస్తాను. ఏంట్రా ఈఎంఐ రిసెప్షన్లో కూర్చోనుంది? మన పనికి ఎసరు పెడుతున్నారా? రే, ఆవిడెవర్రా మన పనికి ఎసరు పెట్టడానికి? మనకు ఉద్యోగాలు ఇచ్చింది ఓనర్ గారు, తీస్తే ఆయనే తీసేయాలి. ఫాలో మీ, రండి. మౌనవ్రతంలో ఉన్నప్పుడే ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇదేనండి మా డీలక్స్ రూమ్. ఏంట్రా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, అమ్మాయి వెళ్ళిపోయిందా? సార్ మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. ఒకవేళ తనకి చెవుడేమో. నాది సేమ్ డౌట్ రా. హలో. హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బయటకు వెళ్ళారు. ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. అయితే ఆవిడకి ఇవ్వండి. లేదండి, ఆవిడ మాట్లాడరు. ఇదే పని చేయదు అనుకుంటే ఇది కూడా పని చేయదన్నమాట. ఆ మేనేజర్ చవటున్నాడే దీని బాబు, వట్టి తెంగరేదవరా. చెవిటిది మోగది అయిన తన కూతుర్ని తీసుకొచ్చి రిసెప్షన్లో కూర్చోబెట్టాడు. అయ్యో, ఏంటి ఏంటి ఆ లుక్? గుడ్ల గోపలగా గుడ్లు పీకేస్తా. మెల్లగా మాట్లాడరా. గట్టిగా మాట్లాడితే మాత్రం తనకి వినిపించి చూస్తుందా ఏంటి? నీ మాటలు వినపడకపోవచ్చు, నువ్వు చేసే యాక్షన్ ఎక్స్ప్రెషన్ అర్థమవుతాయిగా. అలా అంటావా? ఇప్పుడు చూడు, వీళ్ళ నాన్న ఉన్నాడే వట్టి దగులు బాజీ విధవా. చూస్తూ ఉండు ఏదో ఒక రోజు వాణ్ణి బట్టలు చింపుకుని పరిగెత్తేలా కొడతాను. వీళ్ళ అమ్ముందే గయ్యాళి గంప. ఈ వయసులో కూడా ముమైత్ ఖాన్ లాగా వంకర తిరిగిపోతూ ఉంటుంది. రెండే రెండు గుడ్లు అడిగినందుకు చెప్పు తీ చూపిస్తాడా దీని బాబు? అది బావరు కదా. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు ఇలాంటి లోటిచ్చాడు, దాని కొంచెమైనా ఫీల్ అవ్వకుండా ఇలా ఎగతాలు చేస్తున్నావే. నీ అక్క చెల్లెలు ఈ ప్లేస్లో ఉండి తను ఎవరైనా ఎగతాలు చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వచ్చాడండి గౌతమ్ బుద్ధుడు. ఈ లోకం నవ్వింది మహిళలనే పొరబాటున నమ్మవద్దండి, అయ్యా నమ్మవద్దండి. మహిళలనే మాటలతో తిట్టకండి.